Hi friends, welcome to my channel. ఈ రోజు మన ఛానల్లో ఉల్లిపాయ పకోడా ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను 1/2 kg ఉల్లిపాయలు తీసుకున్నాను. కట్ చేసి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు వేసాను, రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. 1 inch అల్లం ముక్క తురిమి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు ఉప్పు వేసి బాగా కలిపితే అది నీరు వదులుతుందండి. దానికోసం ఉప్పు వేసి బాగా చూసారా ప్రెస్ చేసి బాగా కలుపుకోవాలి. అదే నీళ్ళు సరిపోతుంది. నీళ్ళు వేయవలసిన పని లేదండి. శనగపిండికి 5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసానండి. కొంచెం కరివేపాకు ఒక 2 రెప్పలు ఉంటుంది. 1 inch అల్లం ముక్క అన్నాను కదా అదండి తురిమి పెట్టుకున్నాను. 1 teaspoon కారం, చిట్టిపిడి పసుపు మళ్ళీ కలిపేసుకుని కొంచెం కలుపుకున్నాక కొంచెం బాగా కలుపుకోవాలండి. ఏ ఉండిపోతుంది కదా సైడ్, అంత కలిసేటట్టు బాగా కలుపుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు నీళ్ళు వచ్చే వరకు కలుపుకోవాలి. పిండి వేస్తున్నానండి, శనగపిండి. సరే 1/2 kg ఉంటుంది శనగపిండి. 1 కప్ తీసుకున్నాను నేను. అదే వాటర్ సరిపోతుందండి, నీళ్ళు వదిలేస్తుంది కాబట్టి నీళ్ళు వేయవలసిన అవసరం లేదు. చూసారా ఆ విధంగా నీళ్ళు వదులుతుంది. మనకి నీళ్ళు వదిలే అవసరం. కొంచెమంతా నూనె వేస్తున్నాను, అంటే 1/2 teaspoon ఆయిల్ వేస్తున్నానండి అంతే. చూసారా ఆ విధంగా కలిపేసుకుని మొత్తం కారం ఉప్పు పచ్చిమిరపకాయలు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు పెట్టుకుని నూనె వేసుకుందాం. దగ్గర దగ్గర 1/2 kg వేసుకుంటున్నానండి నేను. అంటే పకోడీ వేస్తే మునగాలి కదా, అందుకోసం గమ్మే వేడెక్కిపోతుందండి. ఇది స్టీల్ ముక్కుడు కాబట్టి త్వరగా వేడెక్కిపోతుంది. వేడెక్కు వరకు వేడి చేద్దాం. ఈ విధంగా ఉల్లిపాయలు ఎక్కువ పిండి తక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. నూనె వేడెక్కింది కదా, పకోడీ వేసేద్దాం. ఇలా పలుచగా వేసుకుంటే బాగుంటుందండి ఉల్లిపాయ పకోడా. చూసారా పిండికి ఉల్లిపాయలకి ఎంత తేడా ఉందో. ఉల్లిపాయలు ఎక్కువ పిండి తక్కువ వేస్ట్ చేస్తున్నాం. వేగడానికి టైం పడుతుందండి. కొంచెం సిమ్లోనే, అంటే మీడియంలోనే పెట్టాను. సిమ్లో పెడితే మళ్ళీ నూనె లాగేస్తుంది, మీడియంలో పెట్టాను. పిండిలోకి ఎంత వాటర్ వచ్చింది చూసారా, ఎంత వాటర్ వదిలేస్తుంది. ఉప్పు వేసి పిసికాం కదా, ఇది వేగడానికి టైం పడుతుందండి. కొంచెం వెయిట్ చేసి తీస్తే మొత్తం పొడి పొడిగా కాకుండా పకోడీగా వస్తుంది. అసలు ఉల్లిపాయ కనిపిస్తుంది, ఆ విధంగా ఉందండి. కొంచెం తిప్పుతూ ఉంటే అదే
ఒక సైడే కాలకుండా అన్ని సైడ్లు కలుతుంది. చూసుకొని మనం తిప్పుకోవాలండి. అది ఒకడ ఈ సైడ్ ఆ సైడ్ కొంచెం అంటే వెనక ముందు వేస్తాం కదా, ఆ విధంగా వేగడానికి టైం పడుతుంది చూస్తా. ఆ విధంగా తిప్పుకుంటూ మనం వేగిని తీసేసుకోవచ్చు అవసరం అయితే. వేగిపోయిందండి ఆల్మోస్ట్, చాలా మటుకు వేగిపోయింది. ఈ టైంలో మనం తీసేసుకుంటాం, ఈ టైంలో తీసేసుకుంటే సరిపోతుంది. ఒక్క నిమిషం అండి, అయిపోతుంది, వేగిపోయింది కదా. వేగకపోతే మనం తీసేటప్పుడు నూనె వచ్చేస్తుందండి, అందుకే వేగిందా లేదా చూసుకొని మనం కరెక్ట్గా టైం వేగైనప్పుడు తీస్తే అది నూనె లాగదు, లేదంటే నూనె వచ్చేస్తుంది. కరెక్ట్గా వేగిపోయింది, ఇప్పుడు తీసేద్దాం. అన్నీ అదే విధంగా తీసేసుకోవాలండి. సరే ఆ విధంగా తీస్తే ఎక్కువ నూనె లాగదు, మీడియంలో పెట్టుకుందాం మనం. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చాక మనం కొంచెం వేడెక్కాక నూనె వేసేయాలండి. నేను రెండవ వేస్తున్నాను. రెండవ ఇక్కడ అయిపోతుంది. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందండి. అంటే ఇందాక వేసి తీసాం కదా, ఆయిల్ చల్లారుతుంది కదా, దాని గురించి మళ్ళీ మనకు కొంచెం టైం పడుతుంది వేడెక్కడానికి. ఎక్కువగా మంట పెడితే, మనం ఎక్కువ ఫ్లేమ్లో పెడితే అది మాడిపోతుందండి. చూసుకుని మనం మీడియంలోనే పెట్టుకోవాలి. మనం త్వరగా కావాలనుకుంటే మళ్ళీ మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం చూసుకొని పెట్టుకోవాలి. త్వరగానే ఆయిల్ పెట్టుకుని ఉల్లిపాయలు కట్ చేసుకున్నంటే గమ్మున అయిపోతుందండి ఇది. ఈ విధంగా అయితే ట్రై చేయండి, చూసారా అయిపోతుంది. ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుందండి. ఇంకా వేగాలని తెల్ల కనిపిస్తున్నాయి కదా, ఇంకొంచెం వేగితే సరిపోతుంది. సరే ఉల్లిపాయ మాత్రం అలా వేగినట్టు కనిపిస్తేనే బాగుంటుంది కపాలకి. ఉల్లిపాయ పకోడా అన్నప్పుడు అలా ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. వేగడానికి మాత్రం టైం పడుతుంది. సరే వేగడానికి టైం పడుతుంది కదా. ఇంకొంచెం వేగితే సరిపోతుందండి, కలర్ వచ్చేసాయి కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే ఇంక వేగిపోనట్టే. మనం ఫ్లేమ్ ఎక్కువ పెంచుకుంటే కలర్ వచ్చేస్తుంది కానీ వేగదండి, అందుకోసమే మీడియంలో పెట్టాను. మంచి కలర్ వచ్చింది కదా గోల్డెన్ కలర్. సేమ్ ఇదో అవి సేమ్ ఒకేలా ఉన్నాయి రెండు వాయిలు కూడా. తీసేద్దామండి, అయిపోయినా గ్యాస్ ఆఫ్ చేస్తాను. రెడీ అయిపోయిందండి పకోడా. ఉల్లిపాయ పకోడా అంటే అంతే టేస్ట్ ఉంటుంది, అంతే టైం పడుతుందండి. అన్నీ రెడీ పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు అయిపోతుంది.
వేయండి. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను కాబట్టి టైం పడుతుందండి, లేదంటే త్వరగా అయిపోతుంది. అయిపోయింది, రెడీ అయిపోతుంది. చూసారా ఉల్లిపాయ పకోడా రెడీ అయింది. ఈ విధంగా అయితే కంపల్సరీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. చూసారా పర్ఫెక్ట్ కలర్గా వచ్చింది, మంచి కలర్ వచ్చింది, గోల్డెన్ కలర్ వచ్చింది. చూసారా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సరే, ఏ విధంగా అంటే నేనైతే రెండు పచ్చిమిర్చి వేయించి పెట్టాను. నాకు కావాలనుకుంటే ఇంకా డెకరేషన్ కోసం వేసుకోవచ్చండి, నేనైతే అంతే సింపుల్గా చేస్తాను కాబట్టి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఉల్లిపాయ పకోడా కదా, అందరూ పెళ్ళిలో పెద్దలు అందరూ ఇష్టపడే తినేది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి.